న్యూజిలాండ్ ఫేస్ బౌలర్ లాకీ ఫిర్గూసన్ హిస్టరీ క్రియేట్ చేశాడు క్రికెట్ చరిత్రలోనే కనీ విని ఎరగని రికార్డును నమోదు చేశాడు వరుసగా నాలుగు ఓవర్లు చేసిన బౌలర్గా చరిత్రకెక్కాడు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా పసుకోనా న్యూ గినియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో లాకీ ఫిర్గసన్ ఈ ఫీట్ను సాధించాడు లాకీ ఫిర్గసన్ వేసిన నాలుగు ఓవర్లలో ఒక రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్తో పాటు పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ప్లేయర్గా అరుదైన ఫీట్ సాధించాడు టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలోనే ఇప్పటివరకు మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు హాయ్ క్రికెట్ లవర్స్ మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియో కానీ నేనేస్త ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉపో గినియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ లో బాల్ ని అందుకున్న ఫెర్గ్యూసన్ తొలి బాల్ కి వికెట్ పడగొట్టాడు ఆ తర్వాత ఐదు బాల్స్ ను కట్టుదడ్డంగా బౌలింగ్ చేసి మేడియన్ చేశాడు సెవెంత్ ఓవర్ లో మరోసారి బౌలింగ్ తీసుకున్న ఫెర్గ్యూసన్ రెండోసారి మెయిడెన్ చేశాడు మళ్లీ పన్నెండో ఓవర్ లో బౌలింగ్ తీసుకున్న ఫెర్గ్యూసన్ రెండో బంతికి కి వికెట్ పడగొట్టి మూడో ఓవర్ ను కూడా మెయిడెన్ చేశాడు ఫోర్టీన్త్ ఓవర్ లో సెకండ్ బాల్ కి మరో వికెట్ తీసి మరోసారి మెయిడెన్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో కెనడా బౌలర్ బిన్ పనామాతో జరిగిన మ్యాచ్ లో వరుసగా నాలుగు ఓవర్లు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు తాజాగా ఫిర్గ్యూసన్ నాలుగు ఓవర్లు మేడిన్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసుకుని అతని రికార్డును బ్రేక్ చేశాడు ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూ న్యూగినియా లాకీ ఫిర్యూసన్ దాటికి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో డెబ్బై ఎనిమిది రన్స్కే కొప్పుగూలింది చార్లెస్ సామిని పదిహేడు నార్మన్ వానువా పద్నాలుగు సెసే పన్నెండు పరుగులు తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు టీమ్ సౌదీ రెండు వికెట్లు ఇషు సోధి రెండు వికెట్లు తీయగా ఫిర్గ్యూసన్ మూడు వికెట్లు పడగొట్టాడు మిచెల్ శాట్నార్కు ఓ వికెట్ దక్కింది